సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నూతన భవన నిర్మాణం పనులు పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలిటి దామోదర్, జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్, ఐపీఎస్ గారు. మంచి పోలీస్ ఎన్నోసార్లు ఆన్ రికార్డు కూడా అభినందనలు తెలుసు, మన అందరికి తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, 3 సంవత్సరాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి ఎంతో ఆరోగ్యాలు కష్టపడి డే నైట్ మానిటరింగ్ చేసేది. మేము సీఎం గారు ఆఫీస్ పోతే ఒక కాంట్రాక్టర్ లాగా, ఒక సైట్ ఇంజనీర్ లాగా, ఒక ఏఈ లాగా, సిఈ లాగా ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షించి మరి కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో మనం ప్రారంభోత్సవం చేసుకున్న అంత పెద్ద ప్రాజెక్ట్ 29వ రాష్ట్రం గారు సాధించి, 29వ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆయనే ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల అదృష్టం. ఎందుకంటే ఒక విజన్ గల నాయకుడు, ఒక అనుభవం గల నాయకుడు ఈ రాష్ట్రానికి ఉండడం. కొత్త రాష్ట్రమైనా కూడా, మరి కొత్త రాష్ట్రమైనా కూడా ఫస్ట్ ఇయర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల కొరత గందరగోళం ఉంది. అయినా కూడా ఆయన అనుభవం తోటి మరి పరిపాలనలో గాడిలో పెట్టి బ్రహ్మాండంగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్కు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే తెలంగాణ రాష్ట్ర డీజీపీ మరియు ఐపీఎస్ ఉన్నతాధికారుల గురించి మీకేం కావాలి అని అడగడం జరిగింది. వారు ఆలోచన చెప్పారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వెహికల్స్ కనుక్కోండి, మీకు ఏం కావాలంటే ఫస్ట్ 375 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫస్ట్ డే 375 కోట్లు మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జరిగింది. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, ఎందుకంటే దేశంలో 1 రాష్ట్రంలో వస్తుంది. ఓ రోజుల్లో మనం చూసాం గుజరాత్ రాష్ట్రం 1 ఉండేది జీడీపీలో. ఇది భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం జీడీపీలో 1 అంటే గుజరాత్ ఉండేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తుంది. దానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారి అనుభవం, కేసీఆర్ గారి మరి దూరదృష్టి, ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నాడు కాబట్టి అభివృద్ధి రేట్లో 1 వస్తుంది.